ఆడిటర్గా జీవన ప్రస్థానాన్ని ప్రారంభించి కష్టేపల్లి సిద్ధాంతంతో ఉన్నత శిఖరాలకు ఎదిగారు. అధినేత జగన్ ఆదేశంతో నెల్లూరు లోక్సభ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేణుంబాక విజయసాయిరెడ్డితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. ఎలా ఉన్నారు సార్? కుటుంబ నేపథ్యం గురించి అడిగితే ఏం చెప్తారు? 1958 తాళ్ళపూడి గ్రామంలో నెల్లూరు జిల్లాలో జన్మించడం జరిగింది. నా యొక్క తండ్రి గారి పేరు సుందరరామరెడ్డి, తల్లిగారి పేరు సుజాతమ్మ. ఒక రైతు కుటుంబంలో జన్మించాను. 10 ఎకరాల భూమి ఉండేది. నేను, మా యొక్క అన్నగారు ఇద్దరం, ఇద్దరు పిల్లలు. ఆయన ఇంజనీర్గా వృత్తి చేసేవాళ్ళు. ఆయన గుండె జబ్బు వల్ల చనిపోవడం జరిగింది. మా తండ్రి గారు చనిపోయారు, మా అమ్మగారు ఇంకా ఉన్నారు. 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ వరకు మా కుగ్రామంలో తాళ్ళపూడిలో చదువుకోవడం జరిగింది. ఆ తర్వాత 6వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు జిల్లా పరిషత్ హై స్కూల్ ముత్తుకూరులో నా యొక్క స్కూల్ అభ్యాసం పూర్తి చేసుకున్నాను. ఆ తర్వాత ఇంటర్మీడియట్ కానీ బీకామ్ కానీ విఆర్ కాలేజీలో చదువుకోవడం జరిగింది. విఆర్ కాలేజీలో 1978 డిగ్రీ పూర్తి చేసిన తర్వాత చెన్నై వెళ్ళి చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సు అక్కడ కంప్లీట్ పూర్తి చేసిన తర్వాత అక్కడే ప్రాక్టీస్ స్టార్ట్ చేయడం, సిఏ ప్రాక్టీస్ స్టార్ట్ చేయడం. ఆ తర్వాత సిఏ ప్రాక్టీస్ని అటు బెంగళూరుకి, ఇటు హైదరాబాద్కి విస్తరించడం జరిగింది. అంటే ఆడిటర్నే అనే వృత్తిని ఎందుకు ఎంచుకోవడానికి కారణం ఏమి సార్? నా యొక్క స్కూలింగ్ ముత్తుకూరులో అయిపోగానే తెలుగు మీడియంలో విఆర్ కాలేజీ, అప్పట్లో మా ప్రిన్సిపల్ సుబ్బారెడ్డి గారు అనేటటువంటి వారు ఉన్నారు. చాలా గొప్ప వ్యక్తి ప్రిన్సిపల్. ఆయన దగ్గరికి తీసుకెళ్ళి, మా పిల్లవాడిని మీకు అప్పగిస్తున్నాను, మీరు వీడిని దేనికి పనికొస్తాడో ఆ రకమైన చదువు చదివించండి అని అని చెప్పి చెప్పాడు. ఆయన ఒక్కసారి ఇలా పైనుంచి కిందకి చూసి వీడిని తీసుకెళ్ళి సిఈసిలో జి సెక్షన్లో కూర్చోబెట్టండి అని అన్నాడు ఆ క్లర్క్ను పిలిచి. అతను తీసుకెళ్ళి నన్ను ఇంటర్మీడియట్ +1 అంటారు ఇప్పుడు, అక్కడ ఆ సెక్షన్లో కూర్చోబెట్టి వాళ్ళే ఫామ్స్ అన్నీ పూర్తి చేసి నన్ను సిఈసిలో చేర్పించారు. ఆ రకంగా కామర్స్లో నేను ఎంటర్ అయ్యాను కాబట్టి, ఆ తర్వాత చేయాల్సిన కోర్సు చార్టర్డ్ అకౌంటెన్సీ కాబట్టి, అందరూ నా స్నేహితులందరూ ఇచ్చినటువంటి సలహా మేరకు బీకామ్ పూర్తి చేయడం, బీకామ్ తర్వాత చార్టర్డ్ అకౌంటెన్సీ చేయడం జరిగింది. పలు రాష్ట్రాల్లో విజయసాయిరెడ్డి ఆడిటర్గా విస్తరించారు, ఎలా సాధ్యమైంది అది? నేను చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సుని చెన్నైలో చేసిన తర్వాత నాకు కడపలో మా మామగారు రామసుబ్బారెడ్డి గారు, ఆయన ఎక్స్ఎమ్మెల్యే అప్పటికి, ఆయన డాటర్ని చేసుకోవడం జరిగింది. అప్పుడు వైఎస్ రాజారెడ్డి గారితో పరిచయం అయింది. మా మామగారే తీసుకెళ్ళి చార్టర్డ్ అకౌంటెన్సీ పూర్తి చేశారు. ఇతని సర్వీసెస్ మీరు ఉపయోగించుకోండి అని రాజారెడ్డి గారు నన్ను దగ్గరికి తీశారు. ఆ తర్వాత రాజారెడ్డి గారు మరణించిన తర్వాత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు వ్యాపార వ్యవహారాలన్నీ చూసుకునేవారు, ఆయన దగ్గరికి తీశారు. రాజశేఖర రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపార లావాదేవీలన్నీ చూసుకునేవారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరయ్యాను. అలా చార్టర్డ్ అకౌంటెన్సీ ప్రొఫెషన్లో అంచెలంచెలుగా ఎదిగి బెంగళూరు, హైదరాబాద్లో కూడా బ్రాంచెస్ ఓపెన్ చేసి, తమిళనాడు కూడా, చెన్నైలో హెడ్ క్వార్టర్స్ ఉండేది, బెంగళూరులో బ్రాంచ్ ఆఫీసు, హైదరాబాద్లో బ్రాంచ్ ఆఫీస్ పెట్టి అంచెలంచెలుగా విస్తరించి చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సులో అటు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో కానీ, ఇన్కమ్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రైబ్యునల్లో కానీ కేసెస్ అన్నీ కూడా చూసేవాడిని. మంచి ప్రాక్టీస్ ఉండేది. మీ వ్యక్తిగత జీవితానికి వచ్చినప్పుడు మేడంతో ఎప్పుడు పెళ్ళి అయింది, మీకు ఎంతమంది పిల్లలు, ఆ వివరాలు సార్?
నా సిఏ పూర్తి చేసిన తర్వాత నాకు మ్యారేజ్ కావడం జరిగింది. మ్యారేజ్ అయిన వెంటనే ఒక 2 సంవత్సరాలకి ఒకే ఒక డాటర్, ఆమె ఇంజనీరింగ్ చదివి చెన్నైలోనే పూర్తి చేసుకోవడం జరిగింది. ఆమెకు నా డాటర్కి అరబిందో గ్రూప్, అరబిందో గ్రూప్ చైర్మన్ ఆయన నాకు బాల్యమిత్రుడు. నేను ఆయన కలిసి విఆర్ కాలేజీలో డిగ్రీ చేశాను, రామప్రసాద్ రెడ్డి గారు, పెనాక రామప్రసాద్ రెడ్డి. ఆయన కొడుక్కి నా కూతుర్ని ఇవ్వడం జరిగింది. ఆ రకంగా ఒకే ఓన్లీ డాటర్ ఆమె నా కుటుంబంలో ఇవ్వడం, ఆ తర్వాత ఆమెకి 2 పిల్లలు నా డాటర్కి, ఒక ట్విన్స్ అన్నమాట, ఒక కొడుకు ఒక కూతురు, వాళ్ళు 4 సంవత్సరాలు. ఇప్పుడు ఆమెను ఎప్పుడు తీసుకొస్తున్నారు రాజకీయాలకు, ప్రత్యక్ష రాజకీయాలకి? ఇప్పుడు ప్రచారాలు అవన్నీ కూడా చేస్తున్నారు, చూస్తున్నాం, ఎంతో చురుగ్గా ఉన్నారు. అయితే మీ వారసురాలుగా ఆమె రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా ఎప్పుడు ఎంటర్ అయ్యే అవకాశం ఉందంటారు? నా డాటర్ని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలన్నటువంటిది నా ఉద్దేశం. భగవంతుడు అనుకూలిస్తే, మా పార్టీ అధ్యక్షుల వారు జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులు ఉంటే తప్పకుండా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తుంది. ఇప్పుడు ఇప్పుడులోగా ఉండొచ్చు అంటారు, ఆ కోరిక ఎప్పుడు నెరవేరుతుంది? ఇప్పుడైనా కావచ్చు, 2029లో కావచ్చు, 2034లో కావచ్చు. ఆడిటర్గా మీకు ఎంతో పేరు ప్రఖ్యాతులు వచ్చాయి, రాజకీయాలు రావాలని ఎందుకు అనుకున్నారు అసలు? రాజకీయ ప్రవేశం అన్నటువంటిది ఒక యాదృచ్ఛికంగా జరిగిందే కానీ ఉద్దేశపూర్వకంగా అయితే నేను రాజకీయాల్లోకి రాలేదు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు నన్ను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ చేశారు. 2 టర్మ్స్ అంటే 4 సంవత్సరాలు టీటీడీ బోర్డు మెంబర్గా పనిచేశాను. అదే సమయంలో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్గా కూడా పనిచేశాను. అది పూర్తయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు నన్ను అడిగారు, ఆ తర్వాత నువ్వు ఏం చేయాలనుకుంటున్నావని. నేను చెప్పాను, సార్ నన్ను రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్గా చేయండి అని. అంటే ఆయన రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్గా నన్ను రికమెండ్ చేయడం జరిగింది. అప్పట్లో అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ ప్రణబ్ ముఖర్జీ గారు నన్ను రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్గా రికమెండ్ చేసి నా పేరు 2వ స్థానంలో ఉండేది. అది ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, నన్ను నా మీద కేసులు పెట్టడం, ఈ యొక్క కేసుల్లో అన్నిటిల్లో ఇరికించడం, ఇవన్నీ చకచక్కా జరిగిపోయినాయి కాలక్రమేణా. అందువల్ల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఆల్మోస్ట్ సెలెక్ట్ అయినా కూడా సెలక్షన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి దాన్ని విజిలెన్స్ ఎంక్వైరీకి రెఫర్ చేసినప్పుడు ఈ రకంగా కేసులన్నీ జగన్మోహన్ రెడ్డి గారితో వాళ్ళకి సంబంధించి కేసులన్నీ ఉన్నాయి కాబట్టి రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్గా మేము విజిలెన్స్ క్లియరెన్స్ ఇవ్వలేము అన్నటువంటి విషయాన్ని వాళ్ళు వ్యక్తం చేసిన నేపథ్యంలో దాన్ని డినై చేయడం జరిగింది. వయస్సుతో మీ అనుబంధాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఒక తీపి జ్ఞాపకాన్ని ఏదైనా ఒకటి చెప్పండి సార్. ఒకరోజు సెక్రటేరియట్లో హైదరాబాద్లో నేను స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని మాట్లాడుకుంటా ఏదో కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నప్పుడు అప్పుడే ఒక ఎమ్మెల్యే వచ్చారు. ఎమ్మెల్యే రాగానే రండి రండి కూర్చోండి అని ఎమ్మెల్యేని సాదరంగా ఆహ్వానించారు. ఆహ్వానించిన తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు, అంటే అప్పుడు పొంగనూరు ఎమ్మెల్యే. ఆహ్వానించిన తర్వాత ఆయన, సార్ నమస్కారం సార్, నమస్తే, చెప్పు చెప్పు అమర్ అని అన్నాడు. తర్వాత, సార్ నా నియోజకవర్గంలో ఒక వ్యక్తికి ఇలా అనారోగ్యంతో బాధపడుతూ కొన్ని 3 లక్షలు 5 లక్షలు ఖర్చు పెట్టుకున్నాడు, మీ సీఎం రిలీఫ్ ఫండ్ కింద, ఆరోగ్యశ్రీ కింద కానీ లేకుంటే సీఎం రిలీఫ్ ఫండ్ కింద కానీ మీరు సహాయం చేయండి నన్ను అడిగాడు. ఆయన ఎంత సహృదయుడంటే ఇది ఒక చిన్న ఉదాహరణ. పిలువు, లోపలికి పిలువు అని అన్నాడు. అతన్ని లోపలికి పిలిచిన తర్వాత ఎంత ఖర్చు అయింది అన్నాడు. 5 లక్షల రూపాయలు ఖర్చు అయింది.
తర్వాత ఆరోగ్యశ్రీ వ్యవహారాలన్నీ చూసేటటువంటి ఆ కన్సర్న్డ్ ఆఫీసర్ని పిలిచి ఇతనికి 5 లక్షలు ఖర్చు అయిందంట. 5 లక్షలు రీయంబర్స్ చేసి అతనికి 1 లక్ష రూపాయలు ఖర్చులకి మళ్ళీ మందులకి కానీ మిగతా పూర్తిగా రికవర్ అయ్యేదానికి ఇంకొక 1 లక్ష రూపాయలు అదనంగా ఇవ్వండి అని చెప్పినటువంటి దయార్ద్ర హృదయుడు. అది రాజశేఖర రెడ్డి గారి సద్గుణం. అదేవిధంగా ఇంకొక ఇన్సిడెంట్ కూడా నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేనటువంటిది. రాజశేఖర రెడ్డి గారికి చెప్పకుండానే, ఆయనకి ముందుగా తెలియజెప్పకుండానే నేను రామోజీరావు గారి మీద కంప్లైంట్ ఇచ్చాను. ఆయన జీవితంలో ఏ రకంగా ఆయన 0తో స్టార్ట్ చేసి 200,000 కోట్ల రూపాయల ఆస్తులు ఎలా ఆర్జించాడు, ఎలా ఆదాయ పన్నుని ఎగ్గొట్టడం జరిగింది, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఆయన వాల్యుయేషన్స్, షేర్ వాల్యుయేషన్స్ ఎలా పెంచాడు అన్రీజనబుల్గా, ఏ రకంగా షేర్ వాల్యూని పెంచి దాన్ని రిలయన్స్ సంస్థ నుంచి దాన్ని ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నాడు, ఇవన్నీ కూడా అంటే చట్టానికి లోబడి కాకుండా చట్టానికి అతీతంగా ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చి మీరు ఈ ప్రెమైసిస్, అంటే రామోజీరావుకు ఉన్నటువంటి ఓల్డ్ బేగంపోర్ట్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నటువంటి ఇల్లు కానీ, రామోజీ ఫిలిం సిటీ కానీ, ఆ తర్వాత ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇళ్ళున్నాయి, ఈ ఇంటిన ఈ ఇళ్ళన్నింటినీ కూడా మీరు సెర్చ్ చేయండి, రేట్ చేయండి అన్నటువంటిది కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ని ఆధారం చేసుకొని అప్పట్లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ దాన్ని రేట్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిర్ణయం తీసుకున్న తర్వాత నా దగ్గర సంతకం అఫిడవిట్ తీసుకున్నారు. నేను చెప్పిందంతా కరెక్ట్ అని అని చెప్పి అఫిడవిట్ సంతకం పెట్టి నేనే సంతకం పెట్టాను. పెట్టిన తర్వాత ఒకరోజు డిసైడ్ చేశారు. అప్పట్లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ వచ్చి అమలేందు దాస్, ఒరిస్సా నుంచి ఆఫీసర్ అనమాట. నువ్వు చెప్పిందంతా కరెక్టే కదా అని, కరెక్టేనా సార్ అయితే అఫిడవిట్ అన్నాడు. అఫిడవిట్ ఇచ్చాను. ఇదంతా సీక్రెట్గా జరిగింది. ఆ తర్వాత ఒకరోజు ఫిక్స్ చేశారు, ఈరోజు రైడ్ చేయాలి అని. వాళ్లే 250 మంది పోలీసులను పిలుచుకున్నారు. వాళ్లే 500 మంది ఆఫీసర్స్ని మొబిలైజ్ చేసుకున్నారు, వాళ్ళ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ని. అంతమంది పోలీసులు, అంతమంది ఆఫీసర్స్ని మొబిలైజ్ చేసిన నేపథ్యంలో ఎక్కడో ఎవరికో అనుమానం వచ్చింది. స్ట్రైట్గా ఢిల్లీ నుంచి వాళ్ళు ఎంక్వైరీ చేసినట్టుగా తెలుస్తుంది, ఎవరిని రైడ్ చేయబోతున్నారు. అప్పుడు టాప్ లెవెల్లో ఈ విషయం బయట వచ్చినట్టుంది. అప్పుడు నేను 9 గంటలకు రైడ్ స్టార్ట్ కావాలి, నాకు 7 గంటలకి ఫోన్ వచ్చింది డీజీ గారి నుంచి. ఇలా పైన నుంచి చిదంబరం గారు ఫోన్ చేసినారు, ఈ యొక్క రైడ్ని స్టాప్ చేయమని చెప్పి చెప్పారు. నేను చేయగలిగింది ఏం లేదు అని అని చెప్పి నేను ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాను. సార్ ఈ రకంగా జరిగింది, ఫస్ట్ ఆయన అడిగింది నాకు చెప్పలేదే అని. చెప్పలేదు సార్, నేనే సంతకం పెట్టాను సార్. నువ్వెందుకు పెట్టావు అన్న? ఇంకెవరు పెట్టేదానికి ముందుకు రాలేదు సార్ అని అని చెప్పారు. సరే జరిగింది జరిగిపోయింది, ఇప్పుడు జరగాల్సిన కార్యం ఆలోచించాల అని అని చెప్పి చిదంబరం గారికి ఫోన్ చేస్తే ఆయన చెప్పినటువంటి విషయం, ఇది పొలిటికల్లీ సెన్సిటివ్ ఇష్యూ అవుతుంది కాబట్టి నేనే ఆపమన్నాను అని నేను చెప్పి చిదంబరం గారు చెప్పడం జరిగింది. అంటే
ఈయన తెలుగుదేశం పార్టీ వ్యక్తి రామోజీరావు. అటు చిదంబరం కాంగ్రెస్లో ఫైనాన్స్ మినిస్టర్గా ఉండేవాడు. స్వయంగా ఫైనాన్స్ మినిస్టరే జోక్యం చేసుకొని ఒక రేటుని, అంటే ఇన్కమ్ ట్యాక్స్ అది ఆదాయ పన్ను ఎగ్గొట్టినటువంటి ఒక వ్యక్తిని కాపాడడం అన్నటువంటిది నిజంగా అది చాలా బాధాకరమైనటువంటి విషయం. అంటే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ఏదైనా మనం తప్పు చేశామని అనుకోండి, సరే ఇలా తప్పు జరిగింది అని అంటే ఒక్కసారి ఆలోచించి, సరే జరిగింది జరిగిపోయింది ఇంకా మనం ఏం చేయాలి అన్న దాని గురించి ఆలోచిస్తాం అన్నటువంటి స్వభావం కలిగినటువంటి. అంటే మీరు బాధపడ్డారా అంటే ఈ ఎపిసోడ్లో వైఎస్ గారు కూడా ఉన్నారనేది సూచ్యపరంగా మీ మాటలను అర్థమవుతా ఉంది. వైఎస్ గారు సపోర్ట్ చేశారు. మీకు చేశారు? నాకు సపోర్ట్ చేశారు. ఓకే ఓకే. చిదంబరం గారిని అడిగారు, అదే ఎందుకు స్టాప్ చేశావు సార్? స్టాప్ చేయడం మంచిది కాదు, కరెక్ట్ కాదు అది అని నన్ను చెప్పారు. అన్ని ఆధారాలతో కూడా ఈయన సబ్మిట్ చేసినప్పుడు మీరు ఎలా నిలుపుదల చేస్తారు అని ప్రశ్నించారు. సీఎం జగన్తో మీ తొలి పరిచయం ఎక్కడ, ఏం మాట్లాడారు మొదటిసారి? ఆయన బాల్యం నుంచి నేను, నాకు 67 సంవత్సరాలు, ఆయనకి 50 సంవత్సరాలు. కాబట్టి పిన్న వయసు నుంచి ఆయనకి నేను తెలుసు. ఆయన చదువుకునేటప్పుడు కూడా నాకు పరిచయం. అంటే ఇప్పుడు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మీరు అండదండలు అందించడం కానీ మీ ఆలోచనలన్నీ కూడా సీఎం గారు చెప్పడం కానీ చేస్తూ వస్తున్నారు. అంటే గతంలో రాజారెడ్డి, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, తర్వాత ఇప్పుడు సీఎం జగన్ గారు, ముగ్గురితో కూడా మీ అనుబంధం కొనసాగింది. ఈ ముగ్గురులో ఎవరు బెటర్ అంటే ఏం చెప్తారు? ముగ్గురికి కూడా ఆ దాతృత్వ గుణం, పరోపకారం, తన నమ్మిన వాళ్ళని, తన వాళ్ళు అనుకున్న వాళ్ళని వాళ్ళకి సహాయపడాలి సార్ అన్నటువంటి మనస్తత్వం. ఒకవేళ తన వాళ్ళు కానప్పటికీ కూడా ఒక సాధారణమైనటువంటి పౌరుడిగా ముందుకొచ్చి ఏదైనా కావాలని నన్ను కానీ అడిగితే వాళ్ళకి సహాయపడేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి కుటుంబం వైఎస్ కుటుంబం. కాబట్టి రాజారెడ్డి గారి విషయంలోనైతేనేమి, రాజశేఖర రెడ్డి గారి విషయంలోనైతేనేమి, జగన్ గారి విషయంలోనైతేనేమి, ఆ యొక్క హెల్పింగ్ నేచర్ బాగా కనపడుతుంది స్పష్టంగా. తన వాళ్ళు అనుకున్న వాళ్ళని ఇంకా కూడా దగ్గరికి తీసుకోవడం వాళ్ళ యొక్క నైజం. వైసీపీ ఆవిర్భావం నుంచి కూడా మీరు పార్టీతో నడుస్తున్నారు, చాలా సందర్భాల్లో మీకు పార్టీ పదవులు కూడా ఇచ్చారు. అంటే ఏ పదవి బాగుందంటే ఏం చెప్తారు? నేను పార్టీలో జనరల్ సెక్రటరీగా పనిచేశాను. మొట్టమొదట స్టార్టింగే జనరల్ సెక్రటరీగా చేరడం జరిగింది సార్. జనరల్ సెక్రటరీగా ఉండి నేను రాజ్యసభకి ఎన్నిక కాకముందు, రాజ్యసభకి ఎన్నికైన తర్వాత అన్ని ఏరియాస్లో కూడా, రాయలసీమలో కానీ, ఇటు నెల్లూరు ప్రాంతంలో కానీ, ఇటు ఒంగోలు గుంటూరు ప్రాంతంలో కానీ, పల్నాడు ప్రాంతంలో కానీ, కృష్ణా జిల్లాలో కానీ, గోదావరి జిల్లాల్లో కానీ, ఆ తర్వాత ఉత్తరాంధ్రలో కానీ, ప్రతి ఏరియాలో కూడా రీజనల్ కోఆర్డినేటర్గా పనిచేశాను కొంతకాలం ఒక్కొక్క ఏరియాలో. రాష్ట్రం పట్ల పూర్తి అవగాహన అన్నటువంటిది ఉంది. ఎక్కడ ఏ ఏరియాలో ప్రజల ఆశయాలు, వాళ్ళ అవసరాలు పార్టీ పరంగా పూర్తిగా అవగాహన చేసుకున్నా, నా శక్తి మేరకు నేను పార్టీకి సేవలు అందించాను. ఆ తర్వాత కేంద్ర కార్యాలయంలో 2019లో ఎన్నికలు జరిగినప్పుడు పార్టీ కార్యకలాపాలన్నింటినీ కూడా, మొత్తం పార్టీ కార్యకలాపాలన్నింటినీ, ఎన్నికలన్నింటినీ కూడా దగ్గరుండి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి సహాయకారిగా అన్ని విషయాలు 2019లో మొత్తం చూసుకున్నటువంటి వ్యక్తిగా పార్టీలో పనిచేశాను. అందుకే కదా సార్ ఏదైనా పార్టీ కష్టకాలంలో అంటే ట్రబుల్ షూటర్గా మిమ్మల్ని పంపుతూ ఉంటారు అన్నిటికీ అనేది ఒక ప్రచారం అయితే ఉంది. దానిపైన ఏమంటారు? నాకంత సామర్థ్యం ఉందని నేను అనుకోవట్లేదు, కానీ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి అవసరాలు గుర్తించడం,
వారికి ఆ అవసరాల మేరకు వారికి ఆ అవసరాలు తీర్చడం, పార్టీ యొక్క బలాబలాలు ఏ ఏ జిల్లాల్లో ఏ రకంగా ఉంది, పార్టీలోకి ఎవరిని తీసుకురావాలి, ఎవరైనా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారా, ఇవన్నిటినీ కూడా చూసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సహాయకారిగా పార్టీలో ఉండడం జరిగింది. అంతే గారి, అందరూ అనుకున్న భావించే విధంగా అయితే కాదు. అంటే సెకండ్ అంటే మీరే అనేది ఒక డిస్కషన్ నడుస్తుంది పార్టీలో కానీ. నేను గతంలోనే దీని మీద స్పష్టత ఇచ్చాను, ప్రాంతీయ పార్టీలో ఎప్పుడూ నెంబర్ 2 పొజిషన్ అన్నటువంటిది ఉండదు. 1వ స్థానం నుంచి 99వ స్థానం వరకు పార్టీ అధ్యక్షులు వారే ఉంటారు. అది ఎవరైనా కూడా జనరల్ సెక్రటరీ కానీ, సెక్రటరీ కానీ, జాయింట్ సెక్రటరీ కానీ, లేకుండా ఉంటే ఇంకా కమిటీలు కానీ, కమిటీ సభ్యులు కానీ, ఎవరైనా కూడా కోర్ కమిటీ అయినా, ఎవరైనా కూడా పొలిటికల్ అఫైర్స్ కమిటీ అయినా, సెంట్రల్ సిఈసి అయినా, సిబి ఏదైనా కూడా పార్టీ అధ్యక్షులు వారు ఏ విషయం చెప్తే దాన్ని తూచా తప్పకుండా పాటించాల్సిందే. అది ప్రాంతీయ పార్టీలో ఉన్నటువంటిది. అప్పుడే క్రమశిక్షణ అన్నటువంటిది పార్టీలో మనం సమర్థవంతంగా అమలు చేయగలం. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అలాగే జరుగుతుంది. పార్లమెంటరీ నేతగా మీరు గత 8 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు, మీకు బాగా సంతృప్తినిచ్చిన అంశం ఏదైనా ఒకటి చెప్పండి సార్. పార్లమెంటరీ పార్టీ నేతగా నేను మొట్టమొదటి నుంచి కూడా కాంగ్రెస్ పట్ల ఒక వ్యతిరేకత డెవలప్ చేసుకున్నాను మనసులోని. ఎందుకో తెలియదు కానీ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారినే కేసుల్లో, అంటే మా మీద మొత్తం 11 కేసులు, సిబిఐ కేసులు, 10 ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ ఈడీ కేసులు పెట్టడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో. దాంట్లో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు పేరు మీద పేరును కూడా చేర్చడం జరిగింది. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఒక ప్రజల్లో ఒక దేవుడిగా నిలబడిపోయాడు ప్రజల మనసుల్లో. ఆయన అంత గొప్ప సేవ అందించాడు ఆంధ్ర రాష్ట్రానికి, కాంపోజిట్ ఆంధ్రప్రదేశ్కి. అటువంటి మహానుభావుడిని కూడా పార్టీలో ఒక అక్యూజ్డ్ కింద చేర్చడం నిజంగా అది కాంగ్రెస్ పార్టీ యొక్క లక్షణమేమో, నైజమేమో. అందువల్ల కాంగ్రెస్ పార్టీ పట్ల పూర్తి వ్యతిరేకతను నేను డెవలప్ చేసుకోవడం జరిగింది. కాబట్టి సంతృప్తికరంగా ఇచ్చినటువంటి విషయం, ప్రతి బిల్లులో కూడా ఏ బిల్లుని మనం చట్టం చేయాలన్నా ఆ బిల్లు పార్లమెంటుకు వచ్చినప్పుడు దాంట్లో ఆ బిల్లులో ఉండేటటువంటి లోపాలని, ఎందుకనంటే బీజేపీ ప్రభుత్వం అయినా కూడా ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే బీజేపీ ప్రభుత్వం ఆ లోపాలను ఎత్తి చూపడం, కాంగ్రెస్ పార్టీలో తప్పు చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా ఎత్తి చూపడం, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ట్రూ పార్లమెంటేరియన్గా సహేతుకమైనటువంటి విమర్శలు చేస్తూ ప్రభుత్వాన్ని కానీ ప్రతిపక్షం కానీ చేసేటటువంటి తప్పులన్నింటినీ ఎత్తి చూపిస్తూ రావడం జరిగింది. మీరు మొదట విశాఖ నుంచి పోటీ చేయాలనుకున్నారు, కానీ నెల్లూరు నుంచి పోటీ చేస్తున్నారు, ఎందుకు విశాఖను వదులుకోవాల్సి వచ్చింది? విశాఖపట్నం నుంచి పోటీ చేస్తే బాగుంటుంది అని అనుకున్నటువంటి మాట వాస్తవం. బహుశా 6 సంవత్సరాల కాలం పాటు అక్కడ నేను రీజనల్ కోఆర్డినేటర్గా కూడా పనిచేశాను కాబట్టి పార్టీకి ఆ రకమైనటువంటి భావన కలిగినటువంటి మాట వాస్తవం. ఆ తర్వాత పార్టీ అధ్యక్షులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నన్ను ఇక్కడ నెల్లూరులో కంటెస్ట్ చేయి, పోటీ చేయమన్నప్పుడు సంతోషంగానే ఒప్పుకోవడం జరిగింది. ఆయన ఆదేశాలను పాటిస్తున్నాను. నెల్లూరులో ఇక్కడ పోటీ చేస్తున్నప్పుడు నేను ఒక్క విషయం నేను ఘంటాపదంగా చెప్పగలను, నెల్లూరు నా స్వస్థలం, నేను జన్మించినటువంటి ప్రాంతం, ఇక్కడే ప్రీ స్కూల్ కానీ, స్కూలింగ్ కానీ, కాలేజీ ఎడ్యుకేషన్ కానీ అంతా పూర్తి చేసుకున్నది ఇక్కడిని. ఇక్కడ ఈ ప్రాంతం అణువణువు తెలుసు, ప్రతి గ్రామము తెలుసు, ప్రజల మనోభావాలు తెలుసు,
అటు సామాజికంగాను అటు రాజకీయంగాను ఆకలింపు చేసుకున్నటువంటి వ్యక్తిని. కాబట్టి ఈ యొక్క పుట్టినటువంటి ఈ యొక్క తల్లికి నేను సేవ చేసేటటువంటి భాగ్యం కలిగింది అన్న విషయంలో చాలా సంతోషపడతా ఉన్నాను. ఇక్కడే నా యొక్క పర్మనెంట్ రెసిడెన్స్ ఏర్పాటు చేసుకుంటాను. ఇక్కడ ప్రజలకు సేవ చేసేటటువంటి దాంట్లో నిజంగా నాకు ఆనందం కలుగుతూ ఉంది. నేను ఒక్క మాట చెప్తే, ఒక్కసారి నేను సేవ చేస్తాను అని అన్నంటే అది తూచా తప్పకుండా గుండె లోతుల్లో నుంచి వస్తున్నటువంటి మాట. ప్రతి విషయంలో కూడా నాకు ఇప్పుడు వేరే ఆశలు ఏం లేవు, వ్యాపారాలు ఏం లేవు, డబ్బు సంపాదించాలి అన్నటువంటి ఆశ లేదు. ఎందుకనంటే ఉన్న ఒకామొక కూతురు అరబిందోలో, వాళ్ళకేమి కొరవ లేదు. కాబట్టి నిస్వార్థంగా ఈ యొక్క ప్రాంత అభివృద్ధికి నేను కృషి చేస్తాను. గత నెలల నుంచి మీరు ప్రజాక్షేత్రాలు తిరుగుతున్నారు, ప్రజల స్పందన ఎలా ఉంది? అద్భుతంగా ఉంది. నాకెలాగైతే ఈ యొక్క పుట్టిన గడ్డకి సేవ చేయాలన్నటువంటి తపనతో నేను ప్రజల్లోకి వెళ్తున్నానో, వాళ్ళు కూడా ఈ ప్రాంతంలో పుట్టినటువంటి వ్యక్తి, ఈ యొక్క ప్రజల ఆశయాలను తెలుసుకున్నటువంటి ఒక వ్యక్తి మాకు పార్లమెంటు సభ్యుడిగా వస్తున్నాడు అన్న విషయాన్ని గుర్తించి వాళ్ళు బాగా, చాలా బాగా ఆహ్వానిస్తూ ఉన్నారు. చాలా మంచి స్పందన కనబడతా ఉంది. ఇప్పుడు ప్రచారంలో సునందరెడ్డి గారు, స్నేహారెడ్డి గారు పర్యటిస్తున్నారు సార్, వాళ్ళు ఇస్తున్న ఫీడ్బ్యాక్ ఏంటి మీకు? నాకు ఏ రకంగా అయితే స్పందన తెలుస్తుందో అదే రకంగా వాళ్ళ విషయంలో కూడా ప్రజల నుంచి వాళ్ళు నేరుగా ప్రజలతో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా అదే రకమైనటువంటి ఫీలింగ్ కలుగుతూ ఉంది. ఇంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల, జగన్ గారి పట్ల ప్రజల్లో ఉండేటటువంటి ప్రేమాభిమానాలు ఏదైతే ఉన్నాయో, ఆయన తిరిగి మాకు ముఖ్యమంత్రి కావాలి అన్నటువంటి కోరిక ఎలా ఉందో అది వాళ్ళ ముందు కూడా చాలా స్పష్టంగా అందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. అందరం కూడా చాలా సంతోషపడతాం. అంటే ఇక్కడ ఒక చిన్న మాట సార్, మీ ప్రత్యర్థులు అనుకోండి, ఎవరైనా అనుకోండి, మీకు అపారమైన పలుకుబడి ఉంది ఢిల్లీ స్థాయిలో, కానీ ఇన్ని రోజులు జిల్లా పట్ల ఆయన ఏ రోజైనా స్పందించి సమస్యలు పరిష్కరించారా? ఈరోజు ఆయన పోటీ చేస్తున్నారు కాబట్టి నేను మీ బిడ్డని మీ వాడిని అంటున్నారని ఒక విమర్శ అయితే ఉంది, ఇంకేం చెప్తారు? ఒక్కసారి నేను పుట్టినటువంటి ఊరు తాళ్ళపూడి, అక్కడే పుట్టాను నేను. ఒక్కసారి మా ఊరు చూడండి, మా ఊర్లో లేని మౌలిక వసతులు అంటూ ఏమీ లేవు. నేను పార్లమెంటు సభ్యుడిని అయిన తర్వాత మా గ్రామాన్ని అత్యున్నత మంచి గ్రామంగా, ఒక మోడల్ గ్రామంగా అభివృద్ధి చేసిన, అదేవిధంగా ఒక గ్రామాన్నే కాదు ఈ యొక్క పార్లమెంట్ అంతా అన్నింటినీ, అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్ని అభివృద్ధి చేస్తానని ఆ దేవదేవులైనటువంటి వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తా ఉన్నాను. అవును, పలుకుబడినంతా ఉపయోగించి కేంద్రం నుంచి రాబట్టాల్సినటువంటి నిధులన్నీ రాబట్టి కార్పొరేట్ సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఎన్ని నిధులు తేగలనో అన్ని నిధులు తెచ్చి నెల్లూరు జిల్లానే దేశంలో ఒక అభివృద్ధి చెందినటువంటి జిల్లాగా, అన్ని రంగాల్లో, అది స్పోర్ట్స్ విషయంలోనైతేనేమి, స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానీ, ఇటు ఔటర్ రింగ్ రోడ్స్ కానీ అంటే రోడ్ల విషయంలో కానీ, ఒక సాఫ్ట్వేర్ ఎస్సీజెడ్ని తీసుకురావడం అంటే ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలను తీసుకురావడంలో అయితేనేమి, ఎయిర్పోర్ట్ కట్టించడం, ఒక్క నెల్లూరు ప్రాంతం మాత్రం ఎయిర్ కనెక్టివిటీ అనేటువంటిది లేదు, ఎయిర్ కనెక్టివిటీ తీసుకురావడం కానీ, రెండు నౌకాశ్రయాలు ఆల్రెడీ ఉన్నాయి, మిగతా ఎక్కడ మౌలిక సదుపాయాలు నెల్లూరులో లోపించున్నాయో అన్ని విషయాల్లో, అటు పారిశ్రామికంగాను సేవారంగంలో కానీ అన్ని విధాలా నెల్లూరుని ఒక క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా, మామూలుగా బెంగళూరుని గ్రీన్ సిటీ అంటారు, దానికన్నా ఇంకా ఎక్కువగా ఒక మోడల్ జిల్లాగా తీర్చిదిద్దాలన్నటువంటి సంకల్పం. అంటే నెల్లూరు లోక్సభని,
నెల్లూరు పరిధిలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ స్థానాలని డెవలప్ చేయాలన్నటువంటిది నా యొక్క సంకల్పం. ఇప్పుడు పరిస్థితులు అంతా కూడా మీకు అనుకూలంగా ఉన్నాయని మాటల్లో వచ్చింది సార్, మీ మెజారిటీ ఎంత రావచ్చు? ఒక టార్గెట్ లక్ష్యం అంటూ పెట్టుకున్నాను. గతంలో 250,000 హైయెస్ట్ మెజారిటీ అనుకుంటున్నాను నేను. 2012 ఉప ఎన్నికల్లో మేకపాటి రాజమోహన్ రెడ్డి గారికి 260,000 వచ్చింది సార్. దానికి కన్నా ఎక్కువ మెజారిటీ తీసుకురావాలన్నటువంటిది నా యొక్క ఉద్దేశం. అంటే ఆ వాతావరణం ఉందంటారా? గట్టి పోటీ ఉంది, నేను కాదనట్లేదు. అయినప్పటికీ కూడా నా యొక్క అంబిషన్ నెల్లూరు జిల్లాని దేశంలోనే ఒక అభివృద్ధి చెందినటువంటి జిల్లాగా నేను చేయగలను అన్నటువంటి నమ్మకాన్ని ప్రజలకు కల్పించి, ప్రజలను కన్విన్స్ చేసి, పర్సువేట్ చేసి, వారి చేత ఎన్నిక కాబడాలి అన్నటువంటిదే ఒక లక్ష్యం. తప్పకుండా నేను అనుకున్నది సాధిస్తాను, నాకు ఆ యొక్క మెజారిటీ వస్తుంది అన్నటువంటి భావన నాలో ఉంది. ఇప్పటికి ఏమైనా ప్రణాళికలు ఏమైనా రూపొందించారా సార్? ఈ డెవలప్మెంట్ చేయాలా, ఎట్లా ఏంటి అనేది? ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నాం. ఆ మేనిఫెస్టోలో నెల్లూరు పట్టణానికి, నెల్లూరు పార్లమెంటుకి ఉన్న ఆ 7 అసెంబ్లీ స్థానాలకి ఏం చేయబోతున్నాము అన్నటువంటిది దాంట్లో చాలా డీటెయిల్డ్గా వివరించడం జరిగింది. ఒక బుక్లెట్ ప్రచురిస్తున్నాం. ఆ బుక్లెట్ని ప్రతి ఇంటికి, నెల్లూరు పార్లమెంటులో ఉన్నటువంటి అన్ని గృహాలకి కూడా పంపించడం జరుగుతుంది. అంటే ఈ ప్రచారంలోనే సర్క్యులేట్ అవుతాయి. గెలిచిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం ఇది చేయాలనుకున్నారా ఏదైనా ఒక్కటి? నేను కొన్ని హామీలు ఇస్తా ఉన్నా. ఇప్పుడు ప్రస్తుతం నేను ట్రాన్స్పోర్ట్ అంటే రోడ్స్, ఎయిర్పోర్ట్స్ అంటే ఎయిర్వేస్, సివిల్ ఏవియేషన్, ఆ తర్వాత నౌకాశ్రయాలు, టూరిజం, సంస్కృతి, కల్చర్, దీనికి అన్నిటికీ ఈ 5 మినిస్ట్రీస్కి పార్లమెంటరీ కమిటీకి చైర్మన్గా ఉన్నాను. ఫస్ట్ లోక్సభలో ప్రమాణ స్వీకారం కాగానే పోయేటటువంటి పదవి అది. అయినప్పటికీ కూడా మొట్టమొదట సాధించాలి అనుకున్నటువంటిది ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్ విషయంలో ఫస్ట్ ఎయిర్పోర్ట్ అన్నటువంటి దానికి భూమి పూజ చేయించాలి మా గౌరవ ముఖ్యమంత్రి గారి చేత అన్నటువంటి దృఢ సంకల్పంతో నేను ఉన్నాను. అంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్ అన్నారు కదా, దగదర్తి అంటారా లేదంటే రామాయపట్నం దగ్గర? దగదర్తి దగ్గర 1900 ఎకరాలు, 2000 ఇంచుమించు 2000 ఎకరాలు ఉంది. క్రిప్కో, ఇఫ్కోకు సంబంధించి 2300 ఎకరాలు ఉంది, దానికి కొంచెం ఇవతల. ఆ తర్వాత రామాయపట్నం పోర్టు దగ్గర ల్యాండ్ ఉంది. ఎయిర్పోర్ట్ నిర్మించాలని అంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు కానీ, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ కానీ వాళ్ళు ఆ ఎయిర్ గాలి ఏ రకంగా ఎప్పుడు ఎలా వీస్తుంది, ల్యాండింగ్ ఎలా జరగాలి, టేకాఫ్ ఎలా జరగాలి, అక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఏ ప్రాంతం అనుకూలంగా ఉంటుంది అన్నటువంటి రిపోర్టు చాలా ముఖ్యం. అంటే ఫీజిబుల్ రిపోర్ట్, ఫీజిబిలిటీ రిపోర్ట్. దానికి ల్యాండింగ్ అప్పుడు ఏదైనా కొండలు ఉన్నాయా, ఎత్తైన బిల్డింగ్స్ ఏదైనా ఉన్నాయా, వీటి వల్ల ఏదైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందా అన్నటువంటి దాన్ని కూలంకషంగా డిస్కస్ చేసి పరిశోధించి ఒక రిపోర్ట్ ఇస్తారు. వాళ్ళ రిపోర్ట్ ఆధారంగా మాత్రమే ఎయిర్పోర్ట్ సైట్ అన్నటువంటిది డిసైడ్ చేయడం జరుగుతుంది. అది మీ చేతుల్లో ఉండదు, నా చేతుల్లో ఉండదు. ఎస్, కానీ ఎయిర్పోర్ట్ అన్నటువంటిది నెల్లూరుకి వస్తుంది, వచ్చి తీరుతుంది. ఇప్పుడు మీ లోక్సభ పరిధిలో తీసుకున్నామంటే మీ పార్టీ నుంచి 3 ఎమ్మెల్యేలని సస్పెండ్ చేశారు, ఈ ఎన్నికల్లో వాళ్ళ ప్రభావం ఏమైనా ఉంటుందంటారా? వారు చేసినటువంటి పార్టీ వ్యతిరేక కార్యక్రమాల వల్ల, అది నెల్లూరు రూరల్ శాసనసభ్యుడైతేనేమి, వెంకటగిరి శాసనసభ్యుడైతేనేమి, వీళ్ళందరూ కూడా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు కాబట్టి వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఉదయగిరి శేఖర్ రెడ్డి గారు అయితేనేమి, ఆంధ్ర కూడా. ఇప్పుడు
ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి వాళ్ళందరినీ గెలిపించుకోవడమే మా ముందున్నటువంటి కర్తవ్యం. ఎవరినైతే పార్టీ నుంచి సస్పెండ్ చేశామో వారి గురించి ప్రజలకు పూర్తిగా తెలుసు. తెలిసిన నేపథ్యంలో వారిని తిరిగి ప్రజలు ఎన్నుకుంటారన్నటువంటి నమ్మకం అయితే నాకు లేదు. మా పార్టీ ఎవరినైతే నిలబెట్టిందో వాళ్ళకి ప్రజల నుంచి పూర్తి సహకారం ఉంది, ఓటు వేసి గెలిపించుకుంటారన్న నమ్మకం కూడా నాకు. విపిఆర్తో ఎంతో సన్నిహితంగా మెలిగారు, మీరు బాగా నడిచారు, ఇప్పుడు కూడా చాలా రోజులుగా మీ బంధం కొనసాగుతూ వచ్చింది. అయితే ఆయనపైనే పోటీ చేయడం పట్ల ఎలా ఫీల్ అవుతున్నారు? ఇక్కడ స్నేహం వేరే, రాజకీయం వేరే. స్నేహితుడైనంత మాత్రాన రాజకీయంగా ఒకటిగా ఉండాల్సినటువంటి అవసరం లేదు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు స్నేహితుడే కానీ మంచి వ్యక్తే కానీ ఆయనకున్నటువంటి స్వభావరీత్యా పూర్తిగా ఆలోచించకుండా ఆ పరిణామాలు కానీ లేకుంటే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాని పూర్వాపరాలు కానీ పూర్తిగా దాన్ని గురించి స్టడీ చేయకుండా తెలుగుదేశం పార్టీలో ఆయన చేరడం జరిగింది అని నేను భావిస్తూ ఉన్నాను. అంటే ఆయన పదే పదే చెప్తున్నారు, సీఎం చుట్టూ ఉండే క్వార్టర్ వల్లే నేను బయట వచ్చాను, అసలు సీఎంగాన నేరుగా నేను మాట్లాడుంటే అసలు నేను పార్టీ వీడి ఉండేవాడిని కాదని అన్నారు కూడా ఆయన. అంటే క్వార్టరీ వల్లే నేను వెనక బయట వచ్చేసాను అంటున్నారు కదా ఆయన. సీఎం గారి తప్పే లేదు ఈ విషయంలో. చిన్న మాట సార్, ఆయన కూడా సీఎం పేరు ఏం మాట్లాడలేదు సార్. నేను చెప్తున్నాను, నేనే స్వయంగా ఆయన పార్టీలో నుంచి వెళ్ళే ముందు ప్రధానమంత్రి గారిని కలిసేదానికి సీఎం గారు ఢిల్లీకి వచ్చారు. ఈయన వేమిరెడ్డి గారు పార్టీ వదిలి వెళ్ళేదానికి ముందు, అప్పుడు ఇంకా పార్టీ వదలలేదు. అక్కడ ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకునేదానికి అందరం పార్లమెంట్ సభ్యులు అందరం వెళ్తున్నాం. నేనే వేమిరెడ్డి అన్నని రమ్మని చెప్పాను, నా వచ్చి రిసీవ్ చేసుకున్నామని. నాకు వస్తానని చెప్పారు కానీ రాకుండా దుబాయ్ వెళ్ళిపోవడం జరిగింది. అంటే అప్పటికే ఆయన మనసుని ఆయన డిసైడ్ చేసుకున్నాడని నేను భావిస్తూ ఉన్నా. అప్పుడు కూడా నేను చెప్పాను, నా సీఎం గారు మిమ్మల్ని రమ్మంటున్నారు, మీరు రండి, డిన్నర్లో కలిసి సీఎం గారితో మీ విషయాలన్నీ కూడా చర్చించవచ్చు, మీకు ఏదైనా ఆపోహలు కానీ ఉంటే అవన్నీ కూడా తొలగించుకోవచ్చు. ఆ రోజు సీఎం గారు 7 గంటలకి సాయంకాలం ఢిల్లీలో చేరడం జరిగింది. నేను 7:15, 7:20 ఫోన్ చేశాను. అప్పటికే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఆయన దుబాయ్కి ఫ్లైట్ ఎక్కాడని చెప్పి చెప్పారన్నమాట. ఇచ్చిన అవకాశాన్ని కూడా బహుశా వినియోగించుకోకుండా రమ్మని చెప్పినా కూడా, ఆహ్వానించినా కూడా, చర్చలకు ఆహ్వానించినా కూడా, డిన్నర్కి ఆహ్వానించినా కూడా నేను దాన్ని కాదనని అప్పటికే నిర్ణయం తీసుకుని వెళ్ళిపోయినటువంటి వేమిరెడ్డి గారు బహుశా ఆయన రాజకీయంగా తప్పు చేశారేమో అన్నటువంటిది నా యొక్క ఉద్దేశం. అంటే మీరు నేననేది రాజకీయాల్లో ఎప్పుడు శత్రుత్వం ఉంటుందో ఎప్పుడు మిత్రత్వం ఉంటుందో తెలియదు, కానీ వ్యక్తిగత పరిచయాలు, వ్యక్తిగత అనుబంధము అన్నీ కూడా మీ ఇద్దరి మధ్య నడుస్తూ ఉంది. ఇప్పుడు ఆయనపైనే మీరుతో పోటీ చేయడం, ఆయన మీ మీద పోటీ చేయడం, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను చెప్పేది అది. ఎటువంటి ఫీలింగ్ ఉండదు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఏం చెప్తే అది తూచా తప్పకుండా పాటిస్తాను. పార్టీకి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి సైనికుడిగా ఉంటాను. అది వేమిరెడ్డి గారు కాదు, ఎవరి మీద పోటీ చేయమన్నా కూడా పోటీ చేస్తా. నువ్వు వెళ్ళి చంద్రబాబు మీద పోటీ చేయనని ఆదేశాలు కానీ మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తే వెళ్తాను, పోటీ చేస్తాను. కుప్పంలో పోటీ చేస్తారు, ఎక్కడైనా ఎవరి మీద అయినా పోటీ చేస్తారు. మీరు పర్సనల్గా మీ ప్రాబ్లం ఏంటి, ఎవరి వల్ల మీరు సఫర్ అవుతున్నారు, ఒకవేళ కోటరీ ఏమైనా ఇబ్బంది పెట్టుంటే మీరు మాట్లాడచ్చు కదా అని అడిగేది అది. కోటరీ అంటూ ఉందని నేను అనుకోవట్లే, భావించట్లే. ఆయనకి ఏదో మనసులో ఉండింది, ఏం మనసులో ఉండింది అన్నటువంటిది స్వయంగా ఆ డిన్నర్ చేసుకుంటూ సీఎం గారికి చెప్పుకునే అవకాశం వచ్చింది.
ఆయన దాన్ని వినియోగించుకోలేదంతే. కోటరి ఏదో చెప్తే ఎవ్వరు కూడా పార్టీలో ఎవ్వరు కూడా ఆయన్ని బయట పంపించాలనేటటువంటి ఉద్దేశం అయితే లేదు, అంత మాత్రం చెప్పగలను. ప్రతి ఒక్కరు కూడా ఆయన ఉండాలనే కోరుకున్నారు. ఆయనే నిర్ణయం తీసుకొని పార్టీ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అంతేగాని ఎవరో పంపించారు అని అనడం మాత్రం అవాస్తవం. చేసిన అభివృద్ధి చెప్పుకోండి, చేయబోయే అభివృద్ధి కూడా చెప్పుకోండి, వ్యక్తిగత విమర్శలు చేయడం ఎంతవరకు సబబు అని ప్రశాంత్రెడ్డి గారు పదే పదే బహిరంగ సభల్లో చెబుతున్నారు. అంటే రాజకీయాలు వ్యక్తిగత విమర్శలు అనేది బాగుంటుందా బాగుండదా? మీరు ఒక్కటి విషయం చెప్పండి, ఎవరినైనా ప్రశాంత్ రెడ్డి గారిని నేను వ్యక్తిగతంగా విమర్శించినట్టో, లేకుండా ఉంటే మీరు వేమిరెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శించినట్టో మీరు కొన్ని ఉదాహరణలు ఏదైనా చెప్పండి. అంటే వెన్నుపోటు రాజకీయాలు అన్నారు కదా సార్, మీ నోటీస్ అయితే వచ్చింది అది. వెన్నుపోటు రాజకీయం అనేటటువంటి పదం వ్యక్తిగత విమర్శ, అదొకటి. రెండోది వచ్చి అంటే మీతో కూర్చొని ప్రసన్న మాట్లాడాడు కదా, వాళ్ళు చెప్పేది జనరల్గా వాళ్ళు మాట్లాడేది ఏంటంటే పార్టీ అన్ననక పార్టీ అధ్యక్షులు, పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలి అని అనంటే ఈ యొక్క పార్లమెంటు సభ్యుడిగా నేను ఆ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్లో కూర్చోవడం అన్నటువంటిది అవసరం. ఏదైనా నన్ను మాట్లాడమన్నప్పుడు, ఆ అంశం పైన ఏదైనా మాట్లాడమన్నప్పుడు నా అభిప్రాయాలు వ్యక్తం చేయడం అన్నటువంటిది అవసరం. అది సాంప్రదాయం కూడా. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో కూర్చున్నప్పుడు నేను ఒక్కటే చెప్పాను, నేను ఆ యొక్క ఆడియోలో ఇచ్చినటువంటి ఆ కాన్వర్జేషన్లో సంభాషణలో దీన్ని బట్టి పూర్తిగా మీరు అర్థం చేసుకోవచ్చు ఏమని అంటే, మేము ఓడిపోతే లైట్గా తీసుకొని క్విట్ అయిపోతాము అన్నటువంటి పదాన్ని బట్టి ఒక్కటే మనం అర్థం చేసుకోవచ్చు, ఇక్కడ ఓడిపోతే వీళ్ళు ఇంకా ఇక్కడ ఉండరు, రాజకీయాల్లో ఉండరు, శాశ్వతంగా విరమించుకుంటారు, కాబట్టి ఇక్కడ ఉండి ప్రజలకు సేవ చేసేటటువంటి వ్యక్తులు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అన్నటువంటి విషయాల్లో నేను స్పష్టత ఇచ్చాను. అంతేగాని వ్యక్తిగత విమర్శలు చేయడం, దాని నుంచి ఏదో లబ్ధి పొందాలనుకోవడం నా యొక్క అభిమతం కాదు. అంటే ఈ జిల్లా బిడ్డగా ఇక్కడ రాజకీయాలు అన్నీ కూడా మీకు అవగాహన ఉంది, ఎక్కడ కూడా సరే ఇక్కడ ప్రశాంతత అనేది మొదటి ప్రాధాన్యత. ఇక్కడ ఇట్లా వ్యక్తిగత విమర్శలు మీరు ఒకటి అనడం, వాళ్ళు ఒకటి అనడం, ఇదేదో రాజకీయాల్లో ఒక వేడి పుట్టిపోతా ఉంది ఇటీవల కాలం నుంచి. అది ఎంతైనా కొంత కంట్రోల్ అయితే అవసరం సార్, అది దానికి మీరు ఏ నివారణ చర్యలు చేపడతారు? వ్యక్తిగత విమర్శలు అన్నటువంటివి చేయడం నేను చేయను, వేరే ఎవరో చేస్తుంటే నేను ఆపేంత శక్తి నాకు లేదు. చేయడం తప్పైతే మాత్రం చెప్తాను నేను. నేనైతే మాత్రం వ్యక్తిగత విమర్శలు చేయను. ఒక్క విమర్శ అంటూ నేను చేసిందని అంటే చంద్రబాబు నాయుడు విషయంలో, లోకేష్ విషయంలో, రామోజీరావు విషయంలో వ్యక్తిగత విమర్శలు చేసినటువంటి మాట వాస్తవం. కానీ వాళ్ళ కుటుంబ సభ్యులను నేను ఏ రోజు వ్యక్తిగతంగా విమర్శించలేను, మీరు అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకా నేను వ్యక్తిగత విమర్శల్ని ఎవరు కూడా ఎవరి విషయంలో కూడా చేయలేను. వీళ్ళ ముగ్గురు విషయంలో చేశానంటే అర్థం దానికి ఒక ఒక మీనింగ్ఫుల్గానే చేశాను, నేను లాజికల్గానే చేశాను. ఇక్కడ ఒకటి సార్, అంటే మీ గెలుపు అంత ఈజీ అనుకున్నారా? గెలుపు సులభమా కష్టమా అన్నటువంటిది మీ విషయం ఇప్పుడు నేను చెప్పాను. పోటీ అయితే ఉంది, కానీ నేను అనుకున్నటువంటి లక్ష్యం, గతంలో వచ్చినటువంటి లార్జెస్ట్ మెజారిటీ ఏదైతే ఉందో దానికన్నా ఎక్కువ మెజారిటీతో గెలుస్తాను అన్నటువంటి నమ్మకం, ఆ దృఢ సంకల్పం నాలో ఉంది. మీరు ఓన్లీ ఆడిటర్ అయ్యంటే ఎన్నో కంపెనీలకి సాయం చేసేవాళ్ళు, ఎన్నో కంపెనీలు మీ అడ్వైస్ తీసుకునేవాళ్ళు, ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ సిబిఐ కేసులు, ఈడీ కేసులు, రోజు కోర్టుకు పోవడం, లేకపోతే కోర్టుతో సలహాలు తీసుకోవడం, న్యాయ నిపుణులు సలహాలు తీసుకోవడం, ఇవన్నీ డిస్టర్బెన్స్ కదా మనకి మామూలుగా సామాన్య మానవుడికైతే ఇవన్నీ డిస్టర్బెన్స్ కింద వస్తాయి. ఏందిరా ఈ రాజకీయాలకు వచ్చి ఇవన్నీ మనం అనుభవించాలనేది బాధపడి ఉంటారా లేదా అనేది అడిగేది.
ఏ రోజు బాధపడలేదు. సెకండ్ జనవరి 2012 నేను అరెస్ట్ అయిన రోజు కూడా నేను బాధపడలేదు. సంవత్సర కాలం పాటు జైల్లో ఉన్నప్పుడు బాధపడలేదు, భవిష్యత్తులో కూడా బాధపడేది లేదు. ఎందుకంటే ఒక్కటే ఒకటి చెప్తున్నా, ప్రజాసేవలో ఉండేటటువంటి తృప్తి. మనకు ఆ యొక్క మనసు ఉండాలి, కానీ ఆ యొక్క ప్రజాసేవలో నిమగ్నమై ప్రజలు ఆ చెయ్యాలి అన్నటువంటి సంకల్పం ఉండాలి, కానీ దాంట్లో ఉన్నటువంటి ఆత్మసంతృప్తి వేరే ఇంక ఏ దేంట్లోనూ లేదు అన్నటువంటిది నాకున్నటువంటి అనుభవం. అది చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సు కానీ లేకుండా ఉంటే ఇంకా వేరే ఏదైనా కూడా, ముఖ్యంగా డైరెక్ట్ ఎలక్షన్స్లో. రాజ్యసభలో కూడా నేను నా యొక్క కాంట్రిబ్యూషన్ అన్నటువంటిది నేను మ్యాక్సిమం చేశాను, నేను కాదనట్లా. కానీ ప్రత్యక్ష ఎన్నికల్లో ఆ ఉన్నటువంటి ఆత్మసంతృప్తి దాంట్లో కూడా ఉండదు. ఎందుకంటే ప్రజలతో నేరుగా సత్సంబంధాలు, వాళ్ళు వాళ్ళ అవసరాల కోసం మన దగ్గరకు వస్తారు. ఆ అవసరం మనం తీర్చినప్పుడు, ఆ సమస్యలను మనం పరిష్కరించినప్పుడు వాళ్ళ ముఖంలో ఉన్నటువంటి కలిగే సంతోషం, వాళ్ళల్లో కలిగేటటువంటి ఒక సంతృప్తి, ఆ కృతజ్ఞతాభావం మనకు ఆత్మసంతృప్తిని కలిగిస్తుంది. అది జీవితంలో చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి విషయం. ఎప్పుడు అవుతున్నారు సార్ గవర్నర్గా? దైవ సంకల్పం. ఆలోచన ఉంది కదా మీకు? రిటైర్ అయ్యేదానికి ముందు, అంటే యాక్టివ్ పొలిటికల్ లైఫ్లో నుంచి రిటైర్ అయిపోయేటప్పుడు గవర్నర్గా వెళ్ళి రిటైర్ కావాలన్నటువంటిది ఉద్దేశం. అది 2029లోనా లేకుంటే 2034లోనా అన్నటువంటిది మా అధ్యక్షులు వారు నిర్ణయిస్తారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీకు స్నేహితుడు ఉంటాయి అని మొన్న తెలిసింది నా. ఎలా స్నేహం సార్ మీది? చెన్నైలో ఉన్నప్పుడు ఆయన చెన్నైలో ఉండేవారు, నేను చెన్నైలో ఉండేవాడిని. అందరూ కుటుంబ సభ్యులందరూ కూడా తెలిసినటువంటి వాళ్ళే, చిరంజీవి గారు కానీ, నాగబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అందరం అక్కడే ఉండేవాళ్ళం. స్విమ్మింగ్కి వెళ్ళేవాళ్ళం అని, వాళ్ళ నాగబాబు ఆఫీస్కి నేను వెళ్ళేవాడిని, మన ఇంటికి నాగబాబు వచ్చేవాడు. సో మంచి పరిచయాలే ఉన్నాయి. యూనిఫామ్ సివిల్ కోడ్ పట్ల మీరు కానీ మీ పార్టీ స్టాండ్ ఏం సార్? రాజ్యాంగాన్ని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో రూపొందించిన తర్వాత, పార్లమెంటు ఆమోదం పొందినప్పుడు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పట్లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ యూనిఫామ్గా దేశవ్యాప్తంగా ఒకటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ తీసుకొచ్చాం. కాలక్రమేణా భవిష్యత్తులో యూనిఫామ్ సివిల్ కోడ్ కూడా తీసుకురావాలి అన్నటువంటిది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ ఈరోజు వరకు కూడా ఏ ప్రభుత్వము తీసుకురాలేనటువంటి నేపథ్యం. మా పార్టీ అధ్యక్షులు ఒక్క విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు, యూనిఫామ్ సివిల్ కోడ్ కావాలి అని అనంటే అన్ని మతాలకు చెందినటువంటి వాళ్ళు, మీరు ఏదైతే డ్రాఫ్ట్ యూనిఫామ్ సివిల్ కోడ్ని బీజేపీ ప్రభుత్వం తయారు చేసిందో అది అటు ముస్లిం సోదరులకు కానీ, క్రిస్టియన్స్కి కానీ, హిందూస్కి కానీ, జైన్స్కి కానీ, సిక్కులకు కానీ, పార్సీస్కి కానీ, ఇది ఒక సెక్యులర్ కంట్రీ. ఈ సెక్యులర్ కంట్రీలో అన్ని మతాలకు చెందినటువంటి వాళ్ళు దాన్ని ఆమోదం తీసుకోవాలి. అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి యూనిఫామ్ సివిల్ కోడ్ని ఇండియాలో తీసుకురావాలి అన్నటువంటిది మా పార్టీ అధ్యక్షులు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ దానికి భిన్నంగా డ్రాఫ్ట్ యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చిందని అని చెప్పి డిస్ట్రిబ్యూట్ చేశారు, లా కమిషన్లో దాన్ని తయారు చేశారు అన్నటువంటి విషయం నేను విన్నా. ఒక్క విషయం అయితే నేను చెప్పగలను, అన్ని మతాల ఆమోదయోగ్యంలా ఆమోదం కాకుండా
యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నటువంటిది మా అధ్యక్షుల వారి అభీష్టానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినట్లయితే, బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినట్లయితే దాన్ని తప్పకుండా అపోజ్ చేస్తాం. నెల్లూరు సిటీ ఫలితాలు ఎలా ఉండబోతాయి? నెల్లూరులో ప్రతి ఒక్కరూ ఏం చెప్తున్నారంటే ఒక మౌత్ పబ్లిసిటీ అన్నటువంటిది జరుగుతూ ఉంది. నారాయణ గెలిచేస్తాడు, నారాయణ గెలిచేస్తాడు, నారాయణ గెలిచేస్తాడు. నారాయణకి ఏమి విఠలాచార్యలాగా మంత్రదండం ఏం లేదు కదా. గతంలో ఆయన మున్సిపల్ శాఖ మార్చిలుగా పనిచేశారు. నేను నెల్లూరుని అభివృద్ధి చేశాను అంటాడు. ఎక్కడ అభివృద్ధి? ఎక్కడ కనపడతా ఉంది అభివృద్ధి? ఎక్కడ చూసినా తవ్వేసినటువంటి రోడ్లే. 5,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టానంటాడు. ఎక్కడ 5,200 కోట్లు ఖర్చు పెట్టారు? దేనికి ఖర్చు పెట్టారు? దానికి జవాబుదారీతనం ఎక్కడ? 5,200 కోట్లు నిజంగా నెల్లూరు పట్టణం మీద ఖర్చు పెట్టి ఉంటే నెల్లూరు అన్నటువంటిది ఈరోజు ఒక సుందరమైనటువంటి నగరంగా తీర్చిదిద్దుండొచ్చు. కానీ అటువంటిది ఎక్కడా కనపట్లే. ఇది ప్రజలందరికీ కూడా తెలుసు. ఇది మౌత్ పబ్లిసిటీ మాత్రమే. ఇది ఈ రకంగా నమ్మించి ఏదో గెలిచేస్తామన్నటువంటి ఒక ఆ మెసేజ్ని ప్రజల్లోకి పంపిస్తున్నారే కానీ నిజానికి గత ఎన్నికల్లో మేము 1,500 మెజారిటీతో మా అసెంబ్లీ అనిల్ కుమార్ యాదవ్ గారు గెలిచిన ఈసారి 15,000కు తగ్గకుండా మెజారిటీ మా అభ్యర్థి ఖలీల్ అహ్మద్ గారికి వస్తుంది అని నేను ఘంటాపదంగా చెప్తాను. ప్రజల్లో వాళ్ళ స్పందన చూస్తే 15,000 అన్నటువంటిది సునాయాసంగా మాకు మెజారిటీ వస్తుంది నెల్లూరు సిటీలో, సందేహమే లేదు. చివరగా నెల్లూరు ఓటర్లకు ఏం చెప్తారు మీరు? నేను ఒక్కటే చేస్తున్నాను చెప్తా. ఆలోచించి మీలో ఒకటిగా మీకు సేవ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఆ తపన ఉండి మీకు నిజంగా సేవ చేయగలడు మీకు అన్నటువంటి ఒక సేవ చేయగలడు అన్నటువంటి ఒక నమ్మకం మీకు ఉన్నట్లయితే అప్పుడు మీరు ఓటేసి గెలిపించండి. మీ యొక్క ఆశయాలకు అనుగుణంగా నడుచుకోలేని నేపథ్యంలో పక్షంలో లేక మీ యొక్క అంచనాలకు నేను రాలేనటువంటి పక్షంలో మీరు 29లోనైనా కూడా బుద్ధి చెప్పచ్చు. కాబట్టి ఒక అవకాశం ఇవ్వండి. నాకు ఈ జన్మభూమి ఏదైతే నేను పుట్టిన గడ్డకి నేను సేవ చేసుకునేటటువంటి భాగ్యం కలిగించండి. తప్పకుండా మీ ఆశయాలకు అనుగుణంగా మీ యొక్క అంచనాలకు అనుగుణంగా నేను సేవ చేయగలను అన్నటువంటి ఆ యొక్క సంకల్పం, ఆ యొక్క నమ్మకం నాకుంది. మీ యొక్క నమ్మకాన్ని నేను వమ్ము చేయను అని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ నేను గెలిపించమని అభ్యర్థిస్తాను. ఇది ఈనాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు సెలవు. నమస్కారం.